హాయ్ ఫ్రెండ్స్, సో నేను 1 మంత్ తర్వాత అయితే టెక్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఏదైనా మ్యూజిక్ వాడినప్పుడు కొన్నిసార్లు మనకి ఆ మ్యూజిక్ అనేది యూజ్ చేయటం వలన మనకి గ్రీన్ కలర్ డాలర్ అనేది రాదనమాట. సో దాని బదులు మనకి ఎల్లో కలర్ డాలర్ అనేది వస్తుంది. ప్రజెంట్ ఇక్కడ చూడండి, మీకు నేను ఒక షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేశాను 4 డేస్ బ్యాక్. అది పబ్లిష్ అయితే చేయలేదన్నమాట, ఇంకా అది ప్రైవేట్లోనే ఉంది. దానికి వచ్చేసి నాకు ఎల్లో కలర్ డాలర్ అయితే మనకి కనిపిస్తుంది కదా, ఈ ఎల్లో కలర్ డాలర్ వస్తే కనుక మనకి రెవెన్యూ అనేది రాదండి. లాంగ్ వీడియోకైనా లేదంటే షార్ట్ వీడియోకైనా కూడా ఎల్లో కలర్ డాలర్ ఉంటే కనుక మనకి మనీ అయితే రాదనమాట. ఆ వీడియో పర్టిక్యులర్ వీడియోకి అయితే మనకి మనీ అనేది యాడ్ అవ్వదు. సో ఇప్పుడు ఈ వీడియోకి మనకి ఎల్లో కలర్ డాలర్ వచ్చింది కదా, దీన్ని గ్రీన్ కలర్లోకి ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి ఒక మూవీ సాంగ్ అనమాట. సో నేను దానికి జస్ట్ నార్మల్గా అయితే నేను యూజ్ చేశాను, అది కూడా మనకి యూట్యూబ్ ఇచ్చిన వీడియోస్లోనే నేను మ్యూజిక్ అనేది యూజ్ చేశాను. బట్ అయినా కూడా నాకు ఎల్లో కలర్ డాలర్ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఎలా రిమూవ్ చేయాలనేది చూద్దాము. ఇక్కడ లిమిటెడ్ అని ఉంది కదా, ఈ ఎల్లో కలర్ డాలర్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, యాడ్ సూటబిలిటీ అని ఉంది కదా, ఇక్కడ లిమిటెడ్ అని ఉంది. మనకి గ్రీన్ కలర్ ప్లేస్లో ఎల్లో కలర్ డాలర్ అయితే ఉంది కదా. ఇక్కడ ఏంటంటే మీకు ఈ మ్యూజిక్ మీద ఎలాంటి మనీ అనేది రాదు అని మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ నేను మొత్తం అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, సింపుల్గా మీకు ఈజీగా అర్థమయ్యేటట్లుగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు యాడ్ సూటబిలిటీ ఉంది కదా, ఇక్కడ మీకు బ్లాక్ కలర్లో మీకు కనిపిస్తుంది కదా రిక్వెస్ట్ వ్యూ అని. ఈ రిక్వెస్ట్ వ్యూ అనేది క్లిక్ చేయాలన్నమాట. కానీ నేను మీకు ఈ వైట్ స్టూడియో యాప్లో కాకుండా క్రోమ్లో డెస్క్టాప్ సైట్లో ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. అదైతే మీకు లాంగ్ వీడియోకి వచ్చినప్పుడు కూడా మీరు క్లియర్గా అయితే చేసుకోవచ్చు. అంటే వైట్ స్టూడియో యాప్లోనూ చేసుకోవచ్చు, అలాగే మనం క్రోమ్లోకి కూడా వెళ్ళి చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు అది ఓపెన్ చేసి చూపిస్తాను. క్రోమ్ ఓపెన్ చేసి మీరు www.youtube.com అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక లాగిన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి మన యూట్యూబ్ అనేది డెస్క్టాప్ సైట్లో అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక నేను వీడియోస్ అనేది క్లిక్ చేసి షార్ట్స్ అనేది ఓపెన్ చేస్తాను. చూసారు కదా షార్ట్స్ అనేవి ఓపెన్ అయినాయి కదా. ఇక్కడ చూడండి, మీకు ఎల్లో కలర్ డాలర్ వచ్చేసి యాడ్ సూటబిలిటీ అని కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి ప్రైవేట్లో ఉందన్నమాట, ఇంకా పబ్లిక్ అయితే నేను చేయలేదు. వీడియో చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను బట్ కుదరలేదు. ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ వీడియో మీద మీరు క్లిక్ చేయండి. టైటిల్ ఉంది కదా, టైటిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ వస్తుంది అన్నమాట. ఓన్లీ ఈ పర్టిక్యులర్ వీడియోకి సంబంధించింది మనకి ఇక్కడ టైటిల్, థంబ్నెయిల్, డిస్క్రిప్షన్, ప్లేలిస్ట్, సో ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోకి సంబంధించింది అయితే మనకి వస్తుంది. వచ్చాక మీరు ఇక్కడ చూడండి, మీకు రైట్ సైడ్ ప్రైవేట్ రిస్ట్రిక్షన్ కనిపిస్తుంది కదా, యాడ్ సూటబిలిటీ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశాక మనకి ఇక్కడ రిక్వెస్ట్ రివ్యూ అని ఉంది కదా, ఈ రిక్వెస్ట్ రివ్యూ అనేది క్లిక్ చేస్తే మనకి ఈ వీడియో అనేది యూట్యూబ్ టీమ్ అనేది రివ్యూ అయితే చేస్తారనమాట. ఇందులో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదంటే వైలెన్స్కి సంబంధించింది ఉందా ఏంటి అనేది వాళ్ళు మొత్తం వీడియో, అంటే ఇది షార్ట్ వీడియో కాబట్టి సెకండ్స్లోనే అయిపోతుంది కదా, సో వాళ్ళు ఆ రివ్యూ చూశాక ఇందులో ఎలాంటి ప్రాబ్లం లేదు, కమ్యూనిటీ గైడ్లైన్స్కి సంబంధించింది ఏది లేదు అని అనుకుంటే కనుక ఈ వీడియోకి రివ్యూ చేశాక మనకి గ్రీన్ కలర్ డాలర్ అయితే వాళ్ళే ఎనేబుల్ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ మీరు ఇక్కడ రిక్వెస్ట్ రివ్యూ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. లాంగ్ వీడియోకైనా షార్ట్ వీడియోకైనా సేమ్ ఇదే విధంగా చేయాలండి. ఇంతకు ముందు కూడా నాకు షార్ట్ లాంగ్ వీడియోకి అయితే సేమ్ ఇదే వచ్చింది, సేమ్ ఇలానే ఎల్లో కలర్ అయితే నాకు వచ్చింది. అప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో నేను చేశాక అది కొన్ని అవర్స్లో నాకు గ్రీన్ కలర్ డాలర్ అయితే వచ్చిందనమాట. సో అప్పుడు నేను వీడియో అనేది చేయలేకపోయాను, మిస్ అయింది. సో ఇక్కడ మీకు క్లిక్ చేశారు కదా, క్లిక్ చేశాక మీకు ఇక్కడ వస్తుంది చూడండి, రిక్వెస్ట్ హ్యూమన్ రివ్యూ అని ఉంది కదా,
ఇక్కడ బాక్స్ లో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సింబల్ కనిపిస్తుంది కదా, జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి బాక్స్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ రైట్ సైడ్ బాక్స్ సింబల్ క్లిక్ చేశాక మీకు రిక్వెస్ట్ రివ్యూ అని మీకు ఇక్కడ హైలైట్ అయ్యింది కదా ఇక్కడ, అది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మన వీడియో అనేది రివ్యూలోకి అయితే వెళ్తుందన్నమాట. ఇక్కడ చూడండి యాడ్ సూటబిలిటీ అండర్ రివ్యూ అని మీకు కనిపిస్తుంది కదా, ఇది అనేది మనకి ఇప్పుడు ఈ వీడియో అనేది రివ్యూలోకి అయితే వెళ్తుంది. ఇందులో ఎలాంటి ప్రాబ్లం లేదు, కమిటీ గైడ్లైన్స్కి సంబంధించింది ఎలాంటి ఇష్యూ లేకపోతే గనుక మీకు గ్రీన్ కలర్ డాలర్ అనేది వస్తుంది. ఒకవేళ ఇష్యూ ఉంటే గనుక కంపల్సరీ ఈ వీడియో అనేది మీరు రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు ఒకవేళ ప్రాబ్లం ఉంటే గనుక నేను కూడా ఈ షార్ట్ వీడియో అనేది డిలీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు అలా చేసి బ్యాక్ వచ్చేస్తే చాలండి, ఇది రివ్యూ అయినాక మీకు డైరెక్ట్గా ఒకవేళ ప్రాబ్లం ఏం లేకపోతే గ్రీన్ కలర్ డాలర్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా మనకి దాని నుంచి మనకు ఒక మెయిల్ అనేది కూడా వస్తుందన్నమాట, మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు వైట్ స్టూడియో యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. షార్ట్స్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ డాలర్ అయితే వచ్చింది. ఇంతకుముందు మనకి ఎల్లో కలర్ డాలర్ అనేది ఉందన్నమాట, ఇప్పుడు మనకు వచ్చేసి గ్రీన్ కలర్లో అయితే వచ్చేసింది. సో ఈ గ్రీన్ కలర్లో రావడం వల్ల మనకి ఈ వీడియోకి అయితే మనీ అనేది ఎర్న్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. మెయిల్ కూడా వచ్చింది, మెయిల్ కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా మనకి మెయిల్ కూడా వచ్చేసింది. 3:39 అయితే ఈరోజు ఫ్రైడే అనమాట, ఈరోజు నాకు మెయిల్ అయితే వచ్చిందనమాట. నేను ఏంటంటే థర్స్డే అయితే నేను నైట్ రివ్యూలోకి అయితే పంపించాను, రిక్వెస్ట్ పంపించాను. సో ఈరోజు 3:39 అయితే మనకి మెయిల్ అయితే వచ్చి ఈ వీడియో మీద ఎలాంటి ప్రాబ్లం ఉండదు, యాడ్స్ అయితే వస్తాయి అని చెప్పి మనకు మెయిల్ అయితే పెట్టారనమాట. సో ఇక నుంచి కూడా మీకు ఎల్లో కలర్ డాలర్ వస్తే కనుక ఒకసారి రిక్వెస్ట్లోకి అయితే మీరు రివ్యూకి అయితే పంపించండి. సో దానివలన మీకు ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది వాళ్ళు రివ్యూ చూసి మనకి మెయిల్ అయితే పంపిస్తారు. ఎఫెక్ట్ ఏమీ లేకపోతే మనకి గ్రీన్ కలర్ డాలర్ అనేది యాక్టివ్ అయితే ఆటోమేటిక్గా అయిపోతుంది అన్నమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.